తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి జరుగుతున్న ఉప ఎన్నికల్లో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ, వాటితో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ తగ్గట్లేదు। అయితే ఇక్కడ వైసీపీ అధికారంలో ఉండడంతో ఖచ్చితంగా గెలుపు అనేది ఖాయం అనేది అంటే ఒక మంచి స్కోప్ అయితే ఉంది। వాళ్ళు కూడా గెలుపు ధీమాతో ఉన్నారు, మెజారిటీ మీద మాత్రమే దృష్టి పెట్టిన పరిస్థితి। ఇక టీడీపీ గెలిచే దాఖలాలు కూడా లేవు అనేది, గతంలో కూడా ఓడిపోయింది, ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉంటుంది। అయితే ఇక్కడ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది। ఈ పరిస్థితిని చూస్తుంటే టీడీపీ గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి। తిరుపతిలో వైసీపీ గెలుపు ఫిక్స్ అయిపోయింది అనేది విశ్లేషకులు చెబుతున్నమాట। కానీ వైసీపీ గెలుపును అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఎక్కడ వెనకడుగు వేయట్లేదు, తీవ్రంగా కష్టపడుతుంది అనేది, అంటే వాళ్ళకి ఏ చిన్న అవకాశం దొరికినా సరే వదులుకోవట్లేదు అని। ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి గారి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ గారు, ఇంటింటికి తిరిగి మరీ ప్రచారం చేస్తున్నారు। అలాగే స్థానికంగా ఉన్న యువ నాయకులు మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు। అయితే ఇక్కడ తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా తిరుగుతున్నారు। టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఏడు రోజుల పాటు 7 నియోజకవర్గాలు తిరుగుతున్నారు। అందరూ ఇలా కలిసికట్టుగా తిరుపతిలో ప్రచారం చేయడంతో వైసీపీలో కూడా ఇప్పుడు కాస్తంత టెన్షన్ మొదలైంది అనేది, అంటే గెలిచేస్తారు టీడీపీ లేదంటే వైసీపీ ఓడిపోతుందని కాదు, ఓట్లు ఏమన్నా చీలిపోతాయేమో అనేది ఇక్కడ ప్రధానంగా। దీనికి తోడు వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నా సరే రాష్ట్రానికి తెచ్చింది ఏమీ లేదు, కేంద్రంపై పోరాటం కూడా చేయలేకపోతున్నారు అనేది టీడీపీ నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు। ఒకవేళ దానివల్ల ఏమన్నా ప్రభావం చూపిస్తుందా, అదేమన్నా ఇబ్బందిగా మారుతుందని, ఎందుకంటే టీడీపీలో ఉన్నది ముగ్గురేనైనా ఆ ముగ్గురు 3 సింహాల్లా ప్రయత్నిస్తున్నారు అనేది, అంటే కనిపించేది ఆ 3 సింహాలు అయితే కనిపించిన 4వ సింహమే చంద్రబాబు అన్నట్టు టీడీపీలో ఇప్పుడు పరిస్థితి ఉంది। ఇప్పుడు ఇంకో వ్యక్తిని మీరు వేరే పార్టీ వ్యక్తిని గెలిపిస్తే ఆ 22 మందిలో ఒకళ్ళు అవుతారు తప్ప ఒక సింహంలాగైతే మారరు, కేంద్రం మీద పోరాటం చేయరు, రాష్ట్రానికి కావాల్సిన వాటి గురించి ప్రశ్నించరు అనేదే ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ। ఈ పరిస్థితులు ఈ ప్రచారాలు ఏమైనా ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందా అనేది ఒక టెన్షన్ అయితే మొదలైంది వైసీపీకి అనేది వాస్తవానికి। అంటే ఆ టెన్షన్ పార్టీని ఏదో ఓటమికి గురి చేస్తుందని కాదు, మెజార్టీని ఏమైనా తగ్గిస్తుందా అనేది మాత్రమే। అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఇప్పుడు రంగంలోకి దిగబోతున్నారు, ప్రచార పర్వంలోకి వెళ్ళబోతున్నారు 14వ తేదీ అనేది। మొత్తానికి తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అయితే ఉనికిని కాపాడుకునే ప్రయత్నం ఒక మంచి కాన్సెప్ట్తోనే వెళ్తుందనేది విశ్లేషకులు చెబుతున్నమాట। మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్